రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా శృంగవరపు కోట దేవీబొమ్మ కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మధ్యకృష్ణ మాట్లాడుతూ రైతులను వినియోగదారులను దోపిడీ చేసేందుకే మోడీ వ్యవసాయ బిల్లును తెచ్చారన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి రైతులకు వినియోగదారులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికే రైతాంగం అతివృష్టి అనావృష్టి బారిన పడి పెట్టుబడి భారం పెరిగిపోయి అప్పులు తీర్చలేక అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని పాలక వర్గాలు కరోనా సమయంలో అత్యధిక భాగం నష్టపోయిన రైతాంగానికి ఊరట ఇవ్వలేని ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే చాంద్ బీబీ, ఎస్కే స్వామి, మోపాడ మధు, ఎం అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మన దేవం కోడల వద్ద రాష్ట్రరోకో కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మొన్న మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు వెనక్కి తీసుకోవాలని ఈ కేంద్ర ప్రభుత్వంపై సిపిఐ పార్టీ ఈరోజు రాష్ట్రరోకో చేయడం జరిగింది. మా సిపిఐ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు వెనక్కి తీసుకోవాలని, అలాగే లబ్ధిదారులకు వెనక్కి తీసుకోవాలని తీసుకున్న ఎడల మరింత పోరాటాలు చేసి సిపిఐ పార్టీ ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాం. అలాగే గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనికిమని పనులకి సిపిఐ పార్టీ ఎప్పుడూ కూడా వ్యతిరేకిస్తూ కేవలం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ఇలాంటి బిల్లన్నీ తీసుకొచ్చి రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, కార్మిక చట్టాలని అన్నింటిని కూడా కాలరాస్తూ చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంగా ప్రవర్తిస్తూ ఉంది. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ ఈ మొండి వైఖరి కానీ మార్చుకోలేని ఎడల సిపిఐ పార్టీ తరఫున మీ అందరం కూడా మరింత పోరాటాలు చేసి ఈ కేంద్ర ప్రభుత్వం గద్దె దిగే వరకు కూడా సిపిఐ పార్టీ ముందుండి ఈ రైతులకు తీరని అన్యాయం చేస్తే మటుకు రానున్న రోజుల్లో కూడా మరింత పోరాటాలు చేసి సిపిఐ పార్టీ ముందుకు పోతుందని ఈ విధంగా తెలియజేస్తాం.